హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. చిన్నపిల్లలకు సంబంధించిన ఫోటోషూట్స్ మనల్ని బాగా ఆకర్షిస్తున్నాయి. స్టార్ సెలబ్రిటీలు అయితే తమ పిల్లల క్యూట్ 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 మూమెంట్స్ ని, బుజ్జి బుజ్జి ఎక్స్ప్రెషన్స్ ని ఫోటోషూట్ చేయించుకొని పదిలంగా భద్రపరచుకుంటున్నారు వీళ్ళంతా. అంతేకాదు, వాటిని తమ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసి అందరితో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు ఇదే కొనసాగుతున్న హవ. మరి ఇప్పుడు ఇంకొక పెద్ద స్టార్ హీరో మనవరాలి ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోషూట్ లో ఆ చిన్ని చిన్ని పాప ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, భలే ముద్దుగా ఉందే పాప అని ఎన్నో లక్షలు లైక్లు కమెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ మనవరాలు క్యూట్ లిటిల్ పై ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి మనవరాలండి. అవునండి, మన మెగాస్టార్ చిరంజీవి మనవరాలు నవిష్క ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బుజ్జి 10 ఏళ్ల పాప చిన్న స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. శ్రీజ కళ్యాణ్ల కూతురు అయిన నవిష్కకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు మొన్న ఈ దంపతులు. ఇక నవిష్క మొన్ననే అన్నప్రాసన చేసుకుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ అన్నప్రాసలోనే బుజ్జి పట్టులంగా జాకెట్ లో ఎంతో క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పుడు 10 నెలల పాప అయిందట. తన కూతురికి 10 నెలలు నిండిన సందర్భంలో హైదరాబాద్ లో ఫేమస్ సెలబ్రిటీ ఫోటోషూట్ వాళ్లతో ఫోటోషూట్ చేయించుకుంది శ్రీజ. ఇక అందులో ఆ ఫోటోలు, అందులో నవిష్క ఇచ్చిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ఫొటోస్ ని శ్రీజ కజిన్ అయిన మన హీరో సాయి ధరమ్ తేజ్ అందరితో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా తన కూతురు ఎలా ఉందో చూడండి అంటూ తల్లి శ్రీజ కూడా తన అఫీషియల్ వెబ్ పేజ్ ద్వారా సోషల్ మీడియాలో అందరితో షేర్ చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పైగా మన మెగాస్టార్ తన మనవరాలతో గడిపిన కొన్ని క్యూట్ మూమెంట్స్ చూసి అందరూ మన మెగాస్టార్ చిరంజీవి ఇలా కూడా ఉంటారా అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మెగా ఫ్యామిలీ కదండి, ఏం చేసినా హడావుడే. ఆ హడావుడిలో ఇది కూడా ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తోంది. మరి మనందరినీ ఆకట్టుకుంటున్న బుజ్జి బేబీ నవిష్క ఫొటోస్ మీకోసం. మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.